నమస్కారం. అందమైన భామలు బ్యూటీ లైఫ్ విత్ ఇన్ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. ప్రతి వారం ఒక అందమైన భామని కలుసుకొని వాళ్ళ జర్నీ తెలుసుకుంటున్నాం కదా. మరి ఈ రోజు కూడా మనతో పాటు ఒక అందమైన భామ మన షోలోకి వచ్చేసారు. ఈవిడ ఎవరంటే చాలా చాలా ముఖ్యమైన అతిథి అనే చెప్పాలి. ఏ దేశం ఏగినా, ఎందు కాలడినా, పొగడరా నీ తల్లి భూమి భారతని అనే మాటని ఎప్పుడూ గుర్తుంచుకుంటూ తను ఎల్లవేళలా మాతృభూమికి సేవ చేయాలి అనే సదుద్దేశంతో తన సమయాన్ని వెచ్చించి అహర్నిశలు మన దేశం కోసం, మన ప్రాంతం కోసం ముందుండే మహిళామూర్తి మరెవరో కాదండి, ఉమెన్ ఆఫ్ ద డెకేడ్ అవార్డ్ గ్రహీత డాక్టర్ ఉమాకట్టికి ఆరమండ్ల గారు. తానాలో టీమ్ నిరంజన్ వాళ్ళ సభ్యత్వంలో ఆవిడ ఉమెన్ సర్వీస్ కోఆర్డినేటర్గా పోటీ చేసి ఘన విజయాన్ని సాధించారు. గత 10 సంవత్సరాల నుండి తను మహిళల సంక్షేమం కోసం ఎంతో కృషి చేస్తున్నారు. ఆవిడ చాలా పదవుల్ని కూడా అలంకరించారండి. మరి 2019-21 వరకు చైర్మన్ తానా మిడ్ వెస్ట్ ఉమెన్స్ ఫోరంలో, 2019లో కోఆర్డినేటర్ తానా మిడ్ వెస్ట్ దీన్ తానా, 2018లో ఫస్ట్ విమెన్ ప్రెసిడెంట్ చికాగో తెలుగు అసోసియేషన్కి, 2016 and 2017కి వైస్ ప్రెసిడెంట్గా చికాగో ఆంధ్ర అసోసియేషన్కి, 2015లో డైరెక్టర్ తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ చికాగో లాగా ఇలా ఎన్నో ఎన్నో పదవుల్ని ఆవిడ అలంకరించారు. అంతేకాకుండా చాలా చాలా అవార్డ్స్ కూడా ఆవిడ్ని వరించాయండి. మరి అవేంటో చూసేద్దామా. May 7, 2020 మదర్స్ డే సందర్భంగా అమ్మ నీకు వందనం అనే కార్యక్రమం నిర్వహణలో ఇండియన్ వరల్డ్ రికార్డ్ అవార్డ్ని ఆవిడ సొంతం చేసుకున్నారు. మరి March 8, 2021లో దశాబ్ద కాలంగా పురిటిగడ్డపైనే కాకుండా ఉత్తర అమెరికాలో సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నందుకు గాను ప్రతిష్టాత్మక నారి విమెన్ ఆఫ్ ది డికేడ్ అవార్డ్ని కూడా సొంతం చేసుకున్నారు. అంతేకాకుండా అటు ఎన్నో నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్కి ఇటు US లోను అటు ఇండియాలోను తన నిస్వార్థ సేవల్ని అందిస్తూ ఆల్రౌండర్ అన్నారు, మనందరికీ మార్గదర్శకురాలు అయ్యారు. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ వెల్కమ్ ఉమా గారు టు ది షో. హలో ఉమా గారు, నమస్కారం అండి, వెల్కమ్ టు అందమైన భామలు. నమస్కారం అమ్మా లావణ్య, థ్యాంక్ యూ ఫర్ నైస్ ఇంట్రొడక్షన్. అందరికీ నమస్కారం అండి. థ్యాంక్ యూ అండి. ముందుగా మీకు చాలా చాలా పెద్ద కంగ్రాచులేషన్స్ ఫర్ సక్సెస్ఫుల్లీ విన్నింగ్ ద ఉమెన్ సర్వీస్ కోఆర్డినేటర్ అండి. అండ్ మీ టీమ్ నిరంజన్ మొత్తం అందరికీ కూడా మా ప్రేక్షకుల తరఫున, మన టీవీ తరఫున శుభాకాంక్షలు అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా, థ్యాంక్స్ ఎ లాట్. సో అసలు ఉమెన్ సర్వీస్ కోఆర్డినేటర్గా తానాలో గెలిచినందుకు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఉమెన్ సర్వీసెస్ కోఆర్డినేటర్గా గెలిచినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానమ్మా. టీమ్ నిరంజన్, మేమందరము మా అందరి మీద తానా సభ్యులించిన నమ్మకానికి నిజంగా కృతజ్ఞతలు. ఇది ఈ గెలుపు మాకు బాధ్యతను ఎక్కువగా పెంచింది, బాధ్యతను రెట్టింపు చేసింది గెలుపు, అలా అని మేము భావిస్తున్నాం. గుడ్ గుడ్ అండి. సో నాకు తెలిసి మీరు ఇంకా చాలా చాలా ప్రణాళికలతో ముందుకు వెళ్తున్నారు. ఆయన ఇప్పుడే స్టార్ట్ అయింది, సో సక్సెస్ఫుల్గా ఇంకా ముందుకు వెళ్ళాలని మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. సో అసలు మీరు ఇన్ని కార్యక్రమాలు చేశారు, అసలు మీ మొత్తం బయ చదువుతూ ఉంటే అరే ఇన్ని చేశారు, ఇంత చురుగ్గా అలా ముందుకు నడిపించేస్తున్న మీకు అసలు ఈ శక్తి సాహసం వీటన్నిటికీ రావడానికి స్ఫూర్తి ఎవరంటారు? నాకు ఇన్స్పిరేషన్ అని చెప్పాలంటే లావణ్య, నా ఇన్స్పిరేషన్ మా పేరెంట్స్ అమ్మ. మా అమ్మగారు చదువులో ఇన్స్పిరేషన్, ఎర్లీ 60స్లోనే ఆవిడ బిఏ బిఎడి చేశారు. చదువులో ఇన్స్పిరేషన్ నా అమ్మ. ఓకే. నాన్న వచ్చి సేవ చేయటం ఎలాగో అన్నది నేర్పించారు, ఒక పాత చూపించారు, నేను ఇప్పుడు ఆ పాత్రలోనే వెళ్తున్నాను. అదొక వీక్నెస్గా అయిపోయింది నాకు. ఈ వీక్నెస్ కూడా నాకు చాలా హ్యాపీనెస్ ఇస్తుంది. మరి చాలా అంటే చాలా అభినందనీయమండి, ఎందుకంటే మన తల్లిదండ్రుల నుంచి మనము ఇన్స్పైర్ అయి అంటే చాలా మంది నేర్చుకుంటారు, కానీ వాళ్ళ ఆచరణలో పెట్టడం చాలా తక్కువ మంది పెడతారు. నిజంగా నిజంగా చాలా యూనో మీ పేరెంట్స్ చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతూ ఉండుంటారు, బికాస్ చెప్పింది పాటించే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. సో రియలీ రియలీ వండర్ఫుల్ అండి. సో తానా అంటే ఉత్తర అమెరికాలో తెలుగు వారి గుండె చప్పుడు తానా అంటారు, చాలా మందికి తెలుసు, ఇక్కడ తెలియని వాళ్ళు ఎవరూ లేరు. సో తానాతో ఉమా గారి ప్రస్థానం ఎలా మొదలైంది? నేను 10 ఏళ్ళకు పైగా కమ్యూనిటీ సర్వీస్ వర్క్ చేస్తూ ఉన్నానమ్మా, చారిటీస్ కానీ ఏదైనా. తానాలో నేను 2017 నుండి 2019 వరకు ఉమెన్స్ ఫోరం నేషనల్ కోచైర్గా ఉన్నాను.
2019 లో దింతానా షికాగోలో చాలా పెద్ద ఎత్తున చేయటం జరిగింది. ఆ షికాగోలో ముఖ్యమైన విషయం ఏంటంటే దింతానాలో ఫస్ట్ టైం సీనియర్స్ కేటగిరీని మేము ఇంట్రడ్యూస్ చేయటం జరిగింది, 60+ డాన్సింగ్ కేటగిరీ. సో మా షికాగో నుండి సీనియర్స్ ఎంత ఉత్సాహంగా వచ్చారు. ఇందుకే ఏంటంటే 19 కన్వెన్షన్ లో మాకు ఫస్ట్ సెకండ్ ప్రైజులు సీనియర్స్ డాన్సింగ్ దాంట్లో మాకే వచ్చినాయి, అంటే మిడ్ వెస్ట్ వచ్చినాయి. మిస్తానా కూడా మాదే, మిడ్ వెస్ట్ ఇచ్చింది. అండ్ సింగింగ్ కాంపిటీషన్ లో కూడా ఫస్ట్ ప్రైజ్, అంటే కిడ్స్ సింగింగ్ కాంపిటీషన్ లో మేము ఫస్ట్ ప్రైజ్ తీసుకెళ్లామమ్మా మిడ్ వెస్ట్ కి. అది తర్వాత 19 to 21 ఇప్పుడు నేను మిడ్ వెస్ట్ ఉమెన్స్ ఫోరం చైర్ గా ఉన్నాను. ఓకే, ఇప్పుడు మీకు తెలిసిందే ప్రస్తుతం నేను ఉమెన్స్ సర్వీసెస్ కోఆర్డినేటర్ పొజిషన్ కి ఎన్నికయ్యాను. వండర్ఫుల్ అండి. సో ఉమగారులో సర్వీస్ సైడే కాకుండా ఆటలు పాటలు ఇవన్నీ చురుగ్గా పాల్గొనే ఇది కూడా ఉందన్నమాట, చాలా మందికి తెలుసలేదు. గుడ్ గుడ్, వండర్ఫుల్ వండర్ఫుల్. సో మీరు కూడా ఏమైనా వేశారా అండి డాన్స్? లేదు తల్లి, నేను అది కాదు, నాకు ఎంతసేపు చేయించడం, ఆర్గనైజ్ చేయడం ఇంట్రెస్ట్. ఓకే, ఆర్గనైజేషన్. ఓకే, వండర్ఫుల్ వండర్ఫుల్. అంటే మీరు అందరిని ఎంకరేజ్ చేసి తీసుకువెళ్ళటం. ఓకే, గుడ్ గుడ్ గుడ్. సో అంటే ఇప్పుడు ఆ పదవుల నుంచి ఇప్పుడు మన ఉమెన్ సర్వీస్ కోఆర్డినేటర్ పదవి అంటే ఇంకా ఎక్కువ రెస్పాన్సిబిలిటీ మీకు ఇచ్చినట్టు చెప్పాలంటే, సో ఎలా అంటే ఉమ్మగారు దీన్ని ముందుకు ఎలా తీసుకెళ్లాలనుకుంటున్నారు మరి మీరు? ఉమెన్ సర్వీసెస్ కోఆర్డినేటర్ పొజిషన్ ఏ మహిళలకి ఏ ఇబ్బంది వచ్చినా వారికి థానా ద్వారా హెల్ప్ చేయటం వెరీ ఇంపార్టెంట్ రోల్ అమ్మా ఈ జాబ్ ఫర్ దిస్ పొజిషన్. నేను ఆ డ్యూటీస్తో పాటు మా అందరికీ ఒక విజన్ ఉంది, ఇది మేము ఇండియాలోనూ అమెరికాలో రెండిట్లోనూ ఇంప్లిమెంట్ చేయాలన్నది మా ఆశయం. ఓకే, అవేంటంటే ఎడ్యుకేట్, ఎంకరేజ్ అండ్ ఎంపవర్, దీస్ ఆర్ మోటో అనమాట, అవర్ మోటో. సో ఎడ్యుకేట్, ఎడ్యుకేట్ అంటే మన కిడ్స్ ఫ్యూచర్ జనరేషన్స్కి యోగా గురించి కానీ, మన వాల్యూస్ గురించి కానీ, తర్వాత కల్చర్ గురించి కానీ ఎడ్యుకేట్ చేయాలని. ఉమెన్కి, మన గర్ల్స్కి అబౌట్ డొమెస్టిక్ వైలెన్స్ అండ్ బాడీ పాజిటివిటీ గురించి కూడా ఎడ్యుకేట్ చేయాలనేది. తర్వాత ఎంకరేజ్ చేయటం అంటే ఇప్పుడు కంపెనీస్ని ఎంకరేజ్ చేసి వాంట్ ప్లెడ్జ్ చేయమని అడగటం, మోర్ జాబ్స్ టు క్రియేట్ మోర్ జాబ్స్ ఫర్ ఉమెన్. ఓకే, తర్వాత ఎంపవర్ చేయటం. ఎంపవర్ చేయటం అంటే మనం ఉమెన్ని ఎంకరేజ్ చేసి లోకల్ గవర్నమెంట్లో కానీ వాళ్ళు బిజినెస్లు పెట్టుకోవాలన్నా కానీ మనం ఎంకరేజ్ చేసి హెల్ప్ చేసే విధంగా చేయాలన్నది. ఎవరైనా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలాగా మనం హెల్ప్ చేయటమే ఎంపవర్మెంట్. దట్ ఈస్ వాట్ వీ వాంట్ టు డూ త్రూ థానా అండి. ఇప్పుడు నెక్స్ట్ ప్రెసిడెంట్ అంజయ్ గారి నాయకత్వంలో, ప్రెసిడెంట్ ప్రెసిడెంట్ జయతాళ్ళు గారి తాళ్ళూరి గారి ఆధ్వర్యంలో, మరియు నిరంజన్ గారి ఆధ్వర్యంలో, మరియు మా మెంబర్స్ మా మేము ఇది ముందుకు తీసుకెళ్ళగలమని డెఫినెట్ గా చెప్పగలను. తప్పకుండా అండి. అంటే మీ ప్రణాళికలు కూడా చాలా చక్కగా ఉన్నాయి. అంటే నేటి తరానికి కావాల్సినవన్నీ మీరు చక్కగా అమర్చి ఒక ప్రణాళిక లాగా ముందుకు తీసుకెళ్తున్నారు. తప్పకుండా మీరు అందులో సక్సెస్ఫుల్ అవుతారు. అండ్ డెఫినెట్గా మీరు చెప్పినట్టు పిల్లలకి నిజంగా ఇక్కడ అమెరికాలో చాలా మంది పిల్లలకి సగం మన సంస్కృతి సాంప్రదాయాలు తెలుస్తున్నాయంటే ఇలాంటి బిగ్ బిగ్ ఆర్గనైజేషన్స్ వల్లే అండి. నిజంగా అందుకు ముందు మీ అందరికీ చాలా చాలా అభినందనలు తెలపాలి. ఎందుకంటే దేశంగా దేశంలో ఉంటాం మనము, మనకి మన పిల్లలకి ఇక్కడ అరే పండుగలు ఏంటి అని తెలుస్తాయో లేదా అన్న టైంలో అంటే తానా చాలా చాలా ఈవెంట్స్ చేసింది. ఇప్పుడు లాస్ట్ ఇయర్ WTCF కూడా ఒకటి చేశారు, 3 రోజులు జరిగింది ఆ ఈవెంట్, చాలా అంగరంగ వైభవంగా చేశారని చెప్పాలి. నిజంగా చెప్పాలంటే అందులో చాలా మంది బయటకు వచ్చారు, వివిధ దేశాల నుంచి పాల్గొన్నారు, దగ్గర దగ్గర 140 కంట్రీస్ వచ్చి పాల్గొనే అసోసియేషన్స్ అన్ని ఒకటయ్యి చేశారు కదా. సో అలాంటివన్నీ మీరు ముందుకు తీసుకురావడం వల్ల నేటి తరానికి అరే మనం ఇలా ఉన్నాయి మన సంస్కృతి సాంప్రదాయాలను తెలియజేస్తున్నారు, దట్స్ రియలీ రియలీ వండర్ఫుల్ అండి. సో WTCF అంత సక్సెస్ఫుల్ గా జరిగింది కదా, సో అందులో మీ పాత్ర ఎలా అంటే మీ అనుభవాలు ఏంటి చెప్పండి, ఎందుకంటే చాలా పెద్ద ఈవెంట్ అది, ఆన్లైన్ ఈవెంట్. వరల్డ్ తెలుగు కల్చరల్ ఫెస్టివల్ ఇదమ్మా, మన కోవిడ్ టైంలో 2020లో జయతాళ్ళూరి గారి ఆధ్వర్యంలో, మరియు మొత్తం అంజయ్ చౌదరి గారు కానీ, నిరంజన్ గారు కానీ, శిరీష కానీ అందరి సహకారంతో మా టీం అందరం కలిపి 100 ఆర్గనైజేషన్స్ అరౌండ్ 40 కంట్రీస్ మేము అందరం కలిసి ఈ ప్రోగ్రామ్ చేయటం అన్నది చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఒక మాటలో చెప్పాలంటే ఇది మన ఇంట్లో పెళ్లిలా జరిగింది. ఎవరి బాధ్యత వాళ్ళు, ఎవరి రెస్పాన్సిబిలిటీ వాళ్ళు తీసుకుని చక్కగా కండక్ట్ చేయటం జరిగింది.
ఇందులో నేను వరల్డ్ తెలుగు ఆర్గనైజేషన్ అంటూ నేను వన్ ఆఫ్ ద కోర్ ఆర్గనైజర్ గా వ్యవహరించాను. ఓకే, అందులో యా దాంట్లో ఫ్యాషన్ షో సెగ్మెంట్ మొత్తం నేనే చూశానమ్మా. మా టీంతో కలిపి మొత్తం మా టీంలో ఇండియా నుండి పిల్లలు, చక్కగా కాలేజ్ స్టూడెంట్స్, అప్పుడే ఇంజనీరింగ్ చేసిన పిల్లలు, వాళ్ళతో కేఎల్ యూనివర్సిటీ వాళ్ళు అందరం కలిసి 3 రోజుల పాటు ఫ్యాషన్ షో, అంటే 13 ఇయర్స్ లో పిల్లలకి ఫ్యాషన్ షో కండక్ట్ చేశాము. ఓకే, అందులో పిల్లలు ఎంతో చక్కగా తయారయ్యి ముద్దు ముద్దుగా ఆన్సర్ చేస్తూ జడ్జెస్ క్వశ్చన్స్ కి అంటే వెరైటీ డ్రెస్సులు వేసుకుని అసలు ఎంత బాగా చేశారంటే ఆల్ కంట్రీస్ నుండి, అన్ని టైం జోన్స్ నుండి మేము చేయడం జరిగింది. అవి చూడటానికని నేను ఒక్క జూమ్ సెషన్ కూడా 3 డేస్ నిద్రపోకుండా మొత్తం అన్ని జూమ్ సెషన్స్ అటెండ్ అయ్యి కండక్ట్ చేయడం జరిగింది. ఇట్ ఈస్ రియల్లీ గుడ్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ అమ్మ. నిజంగా అందరినీ అప్రిషియేట్ చేయాలి, మన టీం అందరినీ, నా టీంలో వర్క్ చేసిన వాళ్ళని, మొత్తం ఈ ఈవెంట్ కి వర్క్ చేసిన టీం అందరికీ నిజంగా థ్యాంక్స్ చెప్పుకోవాలి. వండర్ఫుల్ వండర్ఫుల్ అమ్మగారు, ఎందుకంటే 33 విభాగాల్లో విభజించి చాలా చాలా ఈవెంట్స్ అన్ని కేటగిరీ ఏజ్ వాళ్ళకి మీరు పెట్టారు. అండ్ మీకు తెలుసో లేదో, ఆ WTCF లో నేను కూడా పార్టిసిపేట్ చేశాను. కేటగిరీలో నేను మిసెస్ ఇన్ఫ్లుయెన్సర్ 2020 గెలుచుకోవడం జరిగింది తెలుగు. కంగ్రాచులేషన్స్ లావణ్య. థ్యాంక్ యూ. సో అది అంటే కోవిడ్ టైంలో నిజంగా చాలా డిప్రెస్డ్ ఉన్న టైంలో అదొకటి పెట్టడము, అలా రావడము ఏంటంటే నాలాగా చాలా మంది విమెన్ కి నిజంగా అదొక బూస్టప్ లాగే అనిపించింది. అంటే ఎక్కడో పెళ్ళైంది లేక మళ్ళీ ఏం చేస్తాము అని పక్కకు వెళ్తున్న టైంలో తానా ఇలాంటివి చేయూతనిచ్చి చాలా మందిని, అంటే అందరికీ ఉంటాయి టాలెంట్స్ కానీ ఏంటంటే ప్లాట్ఫామ్స్ దొరకవు ప్రదర్శించడానికి. WTCF పెట్టినప్పుడు నాకు తెలిసి ఆల్మోస్ట్ ఆల్ ఓవర్ ద వరల్డ్ చాలా మంది పార్టిసిపేట్ చేశారు. ఇట్ వాస్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. నాకైతే ఇన్ పర్సన్ లైక్ కంటిన్యూస్గా వీఆర్ లైక్ ఫాలోయింగ్ అప్ అనమాట, ఎప్పుడు ఏంటి నెక్స్ట్ ఏంటి అనేసి. అండ్ నిజంగా గ్రేట్ కోఆర్డినేషన్ టు యర్ టీమ్ అండి, చాలా 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 బాగా చేశారు. అసలు అదే కాదమ్మా, WTCF కాదు, మనం వర్చువల్ ఈవెంట్ చాలా చేసాం. అమ్మా నీకు వందనం. అయితే వరల్డ్ ఎన్విరాన్మెంటల్ డే అవన్నీ చాలా బాగా కండక్ట్ చేయడం జరిగింది 2020. అవును, ఆ తర్వాత సురభి నాటకోత్సవాలు కూడా చేయడం జరిగింది ఆధ్వర్యంలో, తానే ఆధ్వర్యంలో. సో వండర్ఫుల్ వండర్ఫుల్, అదే చెప్తాను కదా మన సంస్కృతి సాంప్రదాయాలని మన అంటే క్యారీ చేసి మన పిల్లలకి తెలిసేలా చేయడం కూడా నిజంగా తానా వారి వల్లే సాధ్యమైంది. సో వన్స్ అగైన్ కంగ్రాట్స్ టు యూ అండ్ యువర్ టీమ్, ఎందుకంటే సక్సెస్ఫుల్ గా తీసుకెళ్ళడానికి కూడా ఆ మోటివేషన్ ఉండాలి ఎవ్రీడే. అంటే అరే మన వాళ్ళకి మనం ఏం చెయ్యాలి అనే తపన ఉండాలి, ఆ తపన తానా వాళ్ళందరికీ ఉంది కాబట్టి ఇవాళ సక్సెస్ఫుల్ గా ఈవెంట్స్ అనేవి జరుగుతున్నాయి. సో ఉమగారు, ఇప్పుడు అంత పెద్ద ఈవెంట్ జరిగింది, నాకు తెలిసి మీరు చాలా కోఆర్డినేట్ చేశారు, బట్ ఆ 3 డేస్ అలా సక్సెస్ఫుల్ గా రన్ అవ్వడానికి మీరు ఎలా మోటివేట్ చేసేవారు మీ టీమ్ని? ఎందుకంటే చాలా మంది ఇన్వాల్వ్డ్ కదా ఆల్ ఓవర్ ద వరల్డ్. సో హౌ డిడ్ యు మోటివేట్ దెమ్? మోటివేట్ చేయటమంటే మనం ముందు వర్క్ చేసి చూస్తే డెఫినెట్ గా వాళ్ళందరూ వర్క్ చేస్తారమ్మా. మా టీంలో అందరు వర్క్ చేద్దామనే వచ్చారు. మనం వాళ్ళని స్పెషల్గా మోటివేట్ చేయాల్సిన అవసరం ఉండదేమో అనుకుంటున్నాను, ఎందుకంటే తానాలకు వచ్చే వాళ్ళందరూ కూడా యాక్టివ్గా చేయాలని అనుకుంటారు. సో మనకు అందరికీ టీమ్ స్పిరిట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ సక్సెస్ఫుల్ రన్ ఆఫ్ ద ప్రోగ్రామ్. ఓకే, నాకు అందరూ చాలా మంచి టీం దొరికారు. నేను టీం అని అన్ను, నాకు మంచి ఫ్యామిలీస్ దొరికినాయి ఆల్ అరౌండ్ ద వరల్డ్. నాకు ఇప్పటికి కూడా టచ్ లో ఉన్నారు. ఐ ఫీల్ దెమ్, అంటే నా ఇంట్లో మనిషిలాగా నేను ఫీల్ అవుతాను. ఇట్ ఈస్ రియల్లీ ఐఎమ్ బ్లెస్డ్ ఫర్ దట్. గ్రేట్ అండి, ఎందుకంటే టు ఫీల్ యునో ద ఫ్యామిలీ కైండ్ ఆఫ్ ఫీల్ రావడం చాలా తక్కువ మందికి వస్తుంది, బట్ ఇంతమంది ఒకేసారి కోఆర్డినేట్ చేసి అలా ఒక ఏకధాటిగా ముందుకెళ్ళడం నిజంగా చెప్పాలంటే ఒక యజ్ఞం లాగే చేశారనిపించింది. ఎందుకంటే అందరూ కలిసి చాలా పిల్లలు కావచ్చు, పెద్దలు కావచ్చు, సాహిత్యం కావచ్చు, ఎన్ని రంగాలలో పెద్దవాళ్ళు కావచ్చు, ఎప్పుడు ఓపెన్ చేసినా నేను ఆ లింక్ నడుస్తూనే ఉండేవి, అర్ధరాత్రులు అపరాత్రులు అసలు నడుస్తూనే ఉండేవి. అసలు చాలా చాలా బాగా జరిగింది అండ్ వండర్ఫుల్ వండర్ఫుల్ ఈవెంట్ అది. ఇట్స్ మెమరబుల్ ఈవెంట్ యాక్చువల్లీ. కోవిడ్ టైంలో గుర్తుండిపోయే ఈవెంట్ అంటే నాకైతే అదే వరల్డ్ కల్చరల్ తెలుగు ఫెస్ట్. సో ఉమగారు, సో కాసేపు తానాది పక్కన పెడితే, మీరు ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్ ఆఫ్ చికాగో తెలుగు అసోసియేషన్ కదా. సో అసలు చికాగో బేస్డ్ ఆర్గనైజేషన్ అమ్మా. ఓకే, చికాగో ఆంధ్ర అసోసియేషన్ నేను చేసింది ప్రెసిడెంట్ గా. సో అసలు ఫస్ట్ టైం మీకు ఆ పదవిని మీకు ఇచ్చినప్పుడు అంటే ఎలా అనిపించింది, అంటే హ్యాండిల్ చేయగల, అంటే మేబీ మీరు ఇంతకుముందు చాలా చేశారు కానీ ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్ అనగానే ఇంకా బాధ్యతలు పెరిగాయి అనిపిస్తుంది కదా. సో ఉమగారు ఎలా ఎలా ప్లాన్ చేసి ఎలా ముందుకు తీసుకెళ్లారు?
యా ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్ అంటే చాలా ఆనందంగా ఉంటుందమ్మా, మనం చేస్తాము అనేసి. కాకపోతే చిన్న చిన్న అవాంతరాలు వచ్చినా కూడా మా టీం, నాకు ఉన్న టీం చాలా మంచి టీం, వాళ్ళ సహకారంతో చేయటం జరిగింది. నా ప్రెసిడెన్సీలో 2 గ్రేట్ ఈవెంట్స్ చేశానని మాత్రం చెప్పగలను నేను. అందులో ఒకటి ఆ తరం ఈ తరం అని సీనియర్స్ కోసం చేశాను, ఓన్లీ ఫర్ సీనియర్స్. ఆ ప్రోగ్రామ్ ఇంకెవ్వరు లేరు, 2.5 అవర్స్ ప్రోగ్రామ్ అది. అసలు ఎంత బాగా చేస్తారంటే ఒక్కటి చెప్పాలి, ఇక్కడ మా షికాగో ఏరియా తెలుగు సీనియర్స్ ఉన్నారు, వాళ్ళు వాళ్ళంత ఉత్సాహం కానీ వాళ్ళంత మోటివేషన్ కానీ ఎవరికీ ఉండదు. యూ డోంట్ బిలీవ్ ఇట్, వాళ్ళు చూసి మేము ఇన్స్పైర్ అయిపోతూ ఉంటాం. అంత ఎనర్జెటిక్గా డ్యాన్సులు కానీ పాటలు కానీ నాటకాలు కానీ. సో వాళ్ళ గురించి నేను ఒక ప్రోగ్రామ్ చేయడం జరిగింది, అది చాలా సక్సెస్ఫుల్గా జరిగింది. తర్వాత ఉమెన్ గురించి ఒక ప్రోగ్రామ్ చేశాను, దట్ వాజ్ ఆల్సో వెరీ సక్సెస్ఫుల్. సో దోస్ ఆర్ 2 మెమరబుల్ థింగ్స్ అమ్మ నా ప్రెసిడెన్సీలో జరిగినాయి. వండర్ఫుల్ వండర్ఫుల్ అండి. సో ఆడవాళ్ళు తలుచుకుంటే ఏదైనా చేయగలరు అని మీరు అలా ఒక మచ్చకి ప్రూవ్ చేస్తారు ఒక 2 ఈవెంట్స్ తో. సో దట్స్ వండర్ఫుల్ వండర్ఫుల్ అండి. సో మామూలుగా అంటే ఇప్పుడు మనకి చాలా సంస్థలు ఉన్నాయి కదా, ఇప్పుడు అమెరికాలో చాలా చాలా ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. సో తానాలో మీరు వెళ్ళి ఇప్పుడు పోటీ చేస్తారు కదా, సో అసలు తానా ప్రత్యేకత ఏమిటంటారు మిగతా ఆర్గనైజేషన్స్ తో? మనందరికీ తెలిసిందేనమ్మా, తానా అనేది ఓల్డెస్ట్ ఆర్గనైజేషన్. ఏ హెల్ప్ కావాలన్నా ఇండియాలో కానీ ఇక్కడ కానీ మనందరం తానా వైపే చూస్తాం. ఏ ఇబ్బంది వచ్చినా ఏ ఆపద వచ్చినా తానా వైపే చూస్తాం. తానాకు అంత రెప్యుటేషన్ ఉంది. తానా ఈజ్ లైక్ ఎ ఫ్యామిలీ మెంబర్ ఫర్ ఎవ్రీ తెలుగు పర్సన్ ఇన్ నార్త్ అమెరికా అని నేను అనుకుంటాను. తానా ఒక్క తెలుగు వారికే కాకుండా మరి ఇతర ఇండియన్స్ అందరికీ కూడా హెల్ప్ చేస్తోంది. తానాలో తానాని బ్రీఫ్గా చెప్పాలి అంటే మాత్రం ఇట్ ఈస్ జస్ట్ ఎ హెల్పింగ్ హ్యాండ్ ఫర్ ఎవ్రీ వన్ అని మాత్రం నేను చెప్పగలను. అదే తానాలో ఉన్న ప్రత్యేకత. వండర్ఫుల్ వండర్ఫుల్ అండి. అందుకే నేను ఇందాక అన్నాను అంటే తెలుగు వారి గుండె చప్పుడు తానా అనేది అలా అందరికీ అలా అయిపోయింది అది. సో వండర్ఫుల్ వండర్ఫుల్, చాలా చక్కగా చెప్పారు. అండ్ కోవిడ్ టైంలో కూడా చాలా మీరు చాలా సేవలు అందించారు, అంటే గ్రాసరీ డ్రైవ్స్ అని, తర్వాత తానా ఫౌండేషన్ ద్వారా అన్నదానాలు చాలా చేశారు, మాస్క్ డిస్ట్రిబ్యూషన్స్. సో అసలు ఎలా సాధ్యమైంది ఉమ్మగారికి ఇవన్నీ అలా ప్లాన్ చేయడం? అది కోవిడ్ చాలా రిస్కీ టైం కదా. సో ఇంకా చాలా చేశారు. సో అది మీ మాటల్లో వినాలనుంది. తప్పకుండా అమ్మా. ఇప్పుడు మన తానా అసలు ఫౌండేషన్ ద్వారా ఎన్ని చేసిందంటే 2020లో చాలా క్యాంపులు కానీ అన్నదానాలు కానీ అన్ని చేసింది. ఎందుకు మొన్నటికి మొన్న జయతాళ్ళూరు గారి ఆధ్వర్యంలో ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ పంపించారు, స్టిల్ చేస్తోంది. నేను కూడా నా వంతు సాయం నా కంట్రీకి చేయాలన్న ఉద్దేశంతో నేను కూడా అన్నదానం, నేను మా విజయవాడలో అన్నదానం చేయటం జరిగింది 2 సార్లు ఫౌండేషన్ తరపు నుండి. తర్వాత ఇక్కడ కూడా ఫుడ్ డ్రైవ్స్, మాస్క్ డిస్ట్రిబ్యూషన్ చేయటం జరిగింది అమెరికాలో కూడా. అదేవిధంగా నెల్లూరులో వాత్సల్య ఆర్ఫనేజ్ కూడా నేను ఫీమేల్ హైజీన్ ప్రొడక్ట్స్ అండ్ శానిటైజర్స్, మాస్క్స్ అన్ని కూడా నేను స్పాన్సర్ చేయటం జరిగిందమ్మా. ఏదో నా ఉడతా భక్తి నా దేశానికి నేను చేశానని నేను అనుకుంటాను, తృప్తిగా ఉంటుంది. లేదండి, అది ఎంత చేస్తున్నాం అనేది కాదు, కానీ మన సైడ్ నుంచి ఎఫర్ట్ మనం పెడుతున్నాం అనేదే మెయిన్ గా మనం, అంటే మన సాటిస్ఫాక్షన్ అండ్ ఎండ్ ఆఫ్ ద డే హౌ ఇట్ రీచెస్ పీపుల్ ఇస్ ఇంపార్టెంట్. సో అదే మీరు చేస్తున్నారు. వండర్ఫుల్ వండర్ఫుల్ అండి. సో అంటే ఇప్పుడు నార్మల్గా అంటే ఉమెన్ సర్వీస్ కోఆర్డినేటర్ అంటే మీరు ఇప్పుడు చెప్పారు 3 కేటగిరీస్లో ఎడ్యుకేట్, ఎంపవర్ అండ్ ఎంకరేజ్ అని చెప్పారు కదా. సో ఇప్పుడు సపోజ్ అంటే తెలియని వాళ్ళు ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఉన్న వాళ్ళకి హౌ ఈజీలీ తానా ఇస్ రీచబుల్, అంటే ఇప్పుడు సపోజ్ ఇండియా నుంచి వచ్చారు వాళ్ళకి ఏమీ తెలీదు, అంటే డొమెస్టిక్ వైలెన్సెస్ అలాంటి కేసెస్ కూడా మీరు డీల్ చేస్తారా? యా, ఉమెన్ సర్వీసెస్ కోఆర్డినేటర్ పొజిషనే డొమెస్టిక్ వైలెన్స్ మెయిన్ గా డీల్ చేస్తుందమ్మా. వాళ్ళకి కావాల్సిన సపోర్ట్, లీగల్ హెల్ప్ ఏమైనా హెల్ప్, ఏ విధంగా హెల్ప్ కావాలన్నా కూడా తానా చేస్తుంది డెఫినెట్ గా. అదే కాకుండా మన స్టూడెంట్స్ కానీ ఎవరైనా సరే ఏ ఆడకూతురికి ఏది వచ్చినా సరే ఫోన్ చేస్తే చాలు, డెఫినెట్ గా నేను ఛార్జ్ తీసుకున్న దగ్గర నుండి తానా తరపు నుండి నేను కూడా అవైలబుల్ గా ఉంటానని ప్రామిస్ చేస్తున్నా. వండర్ఫుల్ వండర్ఫుల్ అమ్మగారు. సో మా ప్రేక్షకులు కూడా తెలుసుకుంటున్నారు. సో తానా అంటే మన వాళ్ళది, సదా మీ సేవలో ఉంటాను అని చెప్తున్నారు మన తానా వాళ్ళందరూ. సో థ్యాంక్ యూ సో మచ్ ఉమ్మగారు. సో కాసేపు ఈ ఆర్గనైజేషన్స్ అన్ని పక్కన పెడితే అసలు ఉమ్మగారి ప్రాపర్ ఎక్కడ, అసలు ఎక్కడ పుట్టారు మీరు? నేను పుట్టింది పెరిగింది అంతా విజయవాడమ్మా.
విజయవాడలోనే చదివాను ఎడ్యుకేషన్ డిగ్రీ వరకు విజయవాడలో. తర్వాత ఎంఎస్సీ ఎంఫిల్ పిహెచ్డి వరకు నేను ఆంధ్ర యూనివర్సిటీలో చేయటం జరిగింది. ఓకే. తర్వాత ఇక్కడ అమెరికాకు వచ్చిన తర్వాత యూనివర్సిటీ ఆఫ్ షికాగో నుండి క్లినికల్ ట్రయల్స్ మేనేజ్మెంట్ సర్టిఫికేట్, స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ నుండి బయో ఇన్ఫర్మాటిక్స్ లో సర్టిఫికేషన్ చేయటం జరిగిందమ్మా. ఓకే. సో అన్ని చేసిన మీరు మళ్ళీ ఇప్పుడు ఇలా సేవా సైడ్ వచ్చేసారు మొత్తం అంతా. సో వండర్ఫుల్. సో ఎలా మేనేజ్ చేస్తారు ఉమ్మగారు ఇవన్నీ, అంటే మీకు ఎలా టైం సరిపోతుంది? ఇప్పుడు ఇన్ని చేస్తున్నారు, ఇన్ని కల్చరల్ ఆర్గనైజేషన్స్ తో మాట్లాడుతున్నారు, ఇన్ని సేవా కార్యక్రమాలు చేస్తున్నారు, సో హౌ డు యూ మేనేజ్ ఆల్ దిస్? మామూలుగా మల్టీ టాస్కింగ్ అనేది మనకు అలవాటే కదా లావణ్య, అన్ని చేస్తాం కదా. సక్సెస్ఫుల్ హ్యాండిల్ చేయడానికి కూడా ఒకటి ఉంటుంది కదా మ్యామ్, ఎవరీ ప్రిన్సిపల్ వాళ్ళది అంటే ఒక జానర్ టైప్ లో ఉంటుంది కదా. సో అలా, సో మీదేంటి తెలుసుకోవాలి, ఎందుకంటే అందరిది తెలుసుకుంటూ ఉంటే అదొక ఇంట్రెస్ట్ అనమాట. ఓకే, ఉమ్మగారు ఇలా చేశారనమాట, ఓకే నేను ఇలా పెట్టుకోవచ్చు. ప్రీవియస్ ఇంటర్వ్యూస్ లో ఒకళ్ళు చెప్పారు, నేను రోజు ప్లానర్ మెయింటైన్ చేస్తాను, నేను ప్లాన్ చేసుకుంటాను, నా డే స్కెడ్యూల్ ఇది అంటారు. సో అప్పటి నుంచి నేను కూడా ఓకే ప్లానర్ అనేది స్టార్ట్ చేయాలి. సో అలా తెలుసుకుంటున్నాను. సో ఉమ్మగారు ఏం చేస్తారని తెలుసుకోవాలండి మాకు. మనకి ఒక్కటేనమ్మా, మనసు ఉంటే మార్గం ఉంటుంది, అది నేను చాలా బాగా ఫాలో అవుతాను. మనం చేస్తున్న పని మనకి ఇష్టం అయితే అసలు కష్టమే అనిపించదు కదా లావణ్య. అందువల్ల అన్నిటినీ నేను బ్యాలెన్స్ చేసుకుంటూ చేస్తూ ఉంటానమ్మా. కాకపోతే ఏంటంటే మల్టీ టాస్కింగ్ చేస్తున్నప్పుడు కూడా మనకి ఫ్యామిలీ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్. వాళ్ళ సపోర్ట్ లేకపోతే మనం 100% చేయలేమని నా ఉద్దేశం. ఈ సందర్భంగా నేను మా హస్బెండ్ కి నా పిల్లలకి థ్యాంక్స్ చెప్పుకోవాలమ్మా ఫర్ ఎంకరేజ్మెంట్ అండ్ దేర్ సపోర్ట్. వాళ్ళ సపోర్ట్ ఎంకరేజ్మెంట్ లేకపోతే నేను చేయలేను. వండర్ఫుల్ వండర్ఫుల్ అండి. డెఫినెట్ గా మీ హస్బెండ్ కి మీ కిడ్స్ కి మా తరఫున కూడా కుడోస్. యు ఆర్ ఆల్ డూయింగ్ ఎ గ్రేట్ జాబ్ బై ఎంకరేజింగ్ యునో. థ్యాంక్ యూ. సో ఉమ్మగారు, అంటే మీకు ఉమెన్ ఆఫ్ ది డెకేడ్ అవార్డు ఇచ్చారు కదా, ఫస్ట్ టైం మీకు అది వచ్చిందని తెలిసినప్పుడు ఉమ్మగారు ఎలా ఫీల్ అయ్యారు? హ్యాపీగానే అనిపించింది లావణ్య, బట్ దట్ బాధ్యత అన్నది మరీ పెరిగిందని అనిపించింది. మనం ఎందుకంటే భావితరాల వాళ్ళకి మనే చూస్తుంటారు వీళ్ళు ఏం చేస్తున్నారు అని. మనం వాళ్ళకి వాళ్ళు మంచి నేర్చుకునే విధంగా మనం ఫాలో అవ్వాలి కదా, బాధ్యత రెట్టింపు అయిందని మాత్రం నేను ఫీల్ అయ్యానమ్మా. ఆనందంతో పాటు బాధ్యత పెరిగిపోయింది అనుకున్నా. ప్రతిసారి మీకు ఒకటి యాడ్ అయిన ప్రతిసారి అయ్యో నా రెస్పాన్సిబిలిటీ పెరిగింది అని టెన్షన్ పెరుగుతుందా మీకు? టెన్షన్ కాదు కానీ, బట్ ఆలోచన అంతే కదా, మనం సరిగ్గా ఇంకా మంచిగా చూసి మన భావితరాలకి మనం ఒక మార్గదర్శకంగా ఉండాలి అన్నది నా ఆలోచన. ఓకే ఓకే. సో మీరు మామూలుగా చెప్పారు కదా ఉమెన్ సర్వీస్ కోఆర్డినేటర్గా, అంటే ప్రణాళికలో వైద్య శిబిరాలను కూడా పెడతాము అంటే ఎడ్యుకేట్ చేయడానికి అని. సో మారుమూల ఇప్పుడు ఇండియాలో ఇక్కడంటే ఓకే మనకి అట్లీస్ట్ ఆర్గనైజేషన్స్ తెలుస్తూ ఉంటుంది, బట్ ఇండియాలో అంటే ఎవరైనా ఉన్నారా మనకు అక్కడ టీమ్ సపోర్ట్ ఉందా అక్కడ కూడా, అంటే మారుమూల ప్రాంతాలకు వెళ్ళి ఎడ్యుకేట్ చేయడానికి? బ్రహ్మాండంగా మెడికల్ క్యాంప్స్ అవన్నీ తానా ఫౌండేషన్ తరపు నుండి బ్రహ్మాండమైన చేస్తున్నారమ్మా తానాకి. మనకు అందువల్ల చేయటానికి మాత్రం ప్రాబ్లం ఏమి ఉండదు అని నేను అనుకుంటున్నాను. ఓకే ఓకే, వండర్ఫుల్ వండర్ఫుల్ అమ్మగారు. సో మీరు ఇంకా అంటే చాలా చాలా ఆంధ్ర అసోసియేషన్ కి కూడా చాలా చేయడం జరిగింది, అండ్ ఇంకా ఎన్నో పదవుల్ని మీరు అలంకరించారు, అంటే మీ జర్నీ చూస్తే చాలా పెద్దగా ఉంది యాక్చువల్గా. సో అంటే స్టెప్ అసలు ఎక్కడ మొదలైంది మీకు ఈ సేవా సైడ్ రావాలి, అంటే ఈ ఆర్గనైజేషన్ సైడ్ మూవ్ అవ్వాలని, అసలు ఎప్పుడు అనిపించింది, ఎలా అసలు మొదలైంది మీ ప్రస్థానం? చిన్నప్పటి నుండి మా నాన్నగారు సేవ చేయటం, హెల్ప్ చేయటం. ఇప్పుడు మనం ఉన్నాం అనుకోమా, మనం ఈ స్టేజ్కి మనం వచ్చామనుకో లావణ్య, మనకి ఎంత సపోర్ట్ ఉంటే ఒక స్టేజ్కి వస్తాం మన లైఫ్లో. మన తల్లిదండ్రుల నుండి కానీ, టీచర్స్ నుండి కానీ, ప్రొఫెసర్స్ నుండి కానీ, ప్రతి వాళ్ళ నుండి, ఈవెన్ మనం పుట్టిన ఊరు నుండి కానీ మనం ఎంతో తీసుకుంటాం. అదేవిధంగా మనం ఒక స్టేజ్కి వెళ్ళిన తర్వాత వాళ్ళకి మనం చేయగలిగిన సహాయం పక్క వాళ్ళకి చేయాలి అన్నది నేను అనుకుంటానమ్మా, నా ధర్మంగా నేను భావిస్తాను. అందుకే అది స్టార్ట్ చేశాను. ఎలాగ ఆర్గనైజేషన్స్ అంటే ఇట్ ఇస్ ఎ బిగ్ ప్లాట్ఫామ్ అమ్మ. మనకి హెల్ప్ చేయాలి అంటే మనకి ఒక్కళ్ళం వెళ్ళి హెల్ప్ చేసే కన్నా ఈ విధంగా మనం కమ్యూనిటీ సర్వీస్ చేయడానికి ఒక ప్లాట్ఫామ్స్గా మనకు ఆర్గనైజేషన్స్ ఉపయోగపడతాయి లావణ్య. అందువల్ల నేను రావటం జరిగింది ఇలా. వండర్ఫుల్ వండర్ఫుల్ అండి.
మీతో మాట్లాడుతుంటే అసలు టైం అలా వెళ్ళిపోతూనే ఉంది. సో ఇప్పుడు మాలాంటి అంటే ఇప్పుడు మేము యంగ్ జనరేషన్ ఇప్పుడు కొంచెం వస్తున్న వాళ్ళకి మీరు అంటే ఎలాంటి స్ఫూర్తిలాగా అంటే ఏం చెప్తే మాలాంటి యంగ్ జనరేషన్ కూడా వచ్చి జాయిన్ అవుతారు అనేది మీరు ఎలా చెప్పాలనుకుంటున్నారు? ఎనీ మోటివేషన్ దట్ యు వాంట్ టు గివ్ టు ఆర్ యంగ్ జనరేషన్ టు జాయిన్ ది ఆర్గనైజేషన్స్ అండ్ సర్వ్ చేయండి అని చెప్పాలి అంటే ఎలా చెప్తారు మగారు? అంటే నేను ఇందాక చెప్పినట్టు మనం బాగా ఉన్నామంటే పక్క వాళ్ళకు కూడా కొంచెం హెల్ప్ చేయాలి అన్న ఉద్దేశంతో ఉన్న వాళ్ళందరూ ఆర్గనైజేషన్లోకి వచ్చి జాయిన్ అయితే దే విల్ గెట్ ఎ బిగ్గర్ ప్లాట్ఫామ్ టు సర్వ్ పీపుల్ అండి. అందువల్ల మీ యంగ్ జనరేషన్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డెఫినెట్గా ఆర్గనైజేషన్లోకి వచ్చి వాళ్ళు చేయాలనుకున్న కమ్యూనిటీ సర్వీస్ చేస్తే బాగుంటుందని నా ఉద్దేశంలో అండి. థ్యాంక్ యూ అమ్మగారు, చాలా చక్కగా చెప్పారు. సో మీ జర్నీ అసలు చాలా అంటే చాలా లెందీగా ఉంది, బట్ నేను క్వశ్చన్స్ చాలా తక్కువగా కుదిర్చి మిమ్మల్ని అడగాల్సి వచ్చింది. సో మీరు వెళ్లే ముందర మీకు ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్ రెడీయా? అమ్మా ఇబ్బంది లేని క్వశ్చన్స్ అడుగు తల్లి. సింపుల్గా ఉంటాయి. లాస్ట్ ఫిల్మ్ చూసింది ఏమిటి మీరు? మూవీస్ 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 లో చూసిన లాస్ట్ ఫిల్మ్ చూసాను. ఏమో కొత్త సినిమాలు ఏమి రావు నాకు, మాత్రం మన త్రివిక్రమ్ సినిమాలు ఏవైనా నాకు ఇష్టమైన చూస్తూ ఉంటాను. ఓకే, సో అలవైకుంఠపురంలో లాస్ట్ అంటారు? లాస్ట్ అలవైకుంఠపురం కాదు, ఇంకా ఉందా? లాస్ట్ మూవీ త్రివిక్రమ్ ది. ఓ, ఇంకో మహేష్ బాబు సినిమా ఉంది, మీరు చెప్పండి దాని పేరు. నాకు నాకు మీరు ర్యాపిడ్ ఫైర్ పెట్టారు. ఓకే, సో ఉమ్మగారు ప్రశాంతంగా ఉన్నప్పుడు ఎక్కువ ఏ పాటలు వింటారు? అంటే ఏ పాట, ఏదైనా ఒక స్పెసిఫిక్ పాట ఇది వింటే హాయిగా ఉంటుంది అనిపించే పాట? నాకు పాత పాటలు అంటే చాలా ఇష్టం అమ్మా, నేను పాత పాటలు వింటాను. ఎస్పెషల్లీ జానకి గారి పాటలు అంటే నాకు చాలా ఇష్టం. ఓకే, వండర్ఫుల్. పాడతారు కూడానా లేకపోతే ఓన్లీ వింటారా? పర్వాలేదు, పాడతాను. పాట పాడగలరా? వద్దమ్మా. అందుకే అడిగారు, పాడతారంటే చదువు. ఓకే, సో మీకు దేవుడు ప్రత్యక్షమై ఒక వరం ఇస్తే ఏం కోరుకుంటారు? ఇమ్మీడియట్ గా నన్ను ఒక 3 ఏళ్ల పిల్లనో 4 ఏళ్ల పిల్లనో చేయమంటానమ్మా. రియల్లీ సి, మనకి రెస్పాన్సిబిలిటీస్ ఉండవు, హ్యాపీగా ఉంటాము, అసలు ఏది ఆలోచన ఉండదు, స్వార్థం ఉండదు, అవునా? అవును. ఎంతో హ్యాపీగా అమ్మా నాన్నల ప్రేమను అనుభవిస్తూ ఉంటాం. సి నాకు ఎందుకంటే నాకు ఎప్పుడు ఇప్పటికి కూడా గుర్తుందంటే, నువ్వు ఆలోచించు, నాకు 8వ క్లాస్లో నేను సుభద్రా కుమారి చౌహాన్ అని ఒక ఆవిడ రాసిన కవిత ఉంది మనకి 8th క్లాస్లో, మేము హిందీ చదివినప్పుడు, మేరా నయా బచ్పన్ అని. అందులో ఆవిడ చెప్పుద్ది, ఆ వయసు చాలా మంచి వయసు, మళ్ళీ నేను ఆ వయసులోకి వెళ్ళలేను అని. నాకు ఎప్పుడు అక్కడికి వెళ్ళాలని అనిపిస్తుంది, దేవుణ్ణి మాత్రం అదే అడిగితే అమ్మా నాన్నకు దగ్గరగా ఉండొచ్చు అని. వండర్ఫుల్ వండర్ఫుల్ అండి. సో ఫేవరెట్ హీరో ఎవరు? ఇప్పుడు పాతరం హీరోలా మీరు అడిగారు. మీ ఫేవరెట్ హీరో? నా ఫేవరెట్ హీరో అంటే ఇప్పుడున్న వాళ్ళందరూ మంచిగా చేస్తారమ్మా, ఎవరి టాలెంట్ వాళ్ళది, ఒకరు డాన్స్ బాగా చేస్తారు, డైలాగ్ ఎవ్రీబడి ఈస్ వెరీ గుడ్. కాకపోతే నాకు ఒకే ఒక్క హీరో ఉన్నాడు, రియల్ హీరో అండ్ రియల్ హీరో అన్ని పెద్ద ఎన్టీఆర్ గారు, నిజంగా మహాన్ భావుడు. దేవుడు అంటే ఆయనే నాకు. అంటే ఆ పాత సినిమాల్లో సంగతే చెప్తున్నాను నేను, దేవుడుగా ఉన్న రామారావు గారు అంటే చాలా ఇష్టం, చాలా చాలా ఇష్టం. అదే కాదు, రామారావు గారు తర్వాత కూడా మన ఉమ్మెనికి ఎంత చేశారంటే 30% రిజర్వేషన్ ఇచ్చారు, ఆస్తి హక్కు ఇచ్చారు, 2 రూపాయలు బియ్యం ఇచ్చారు. ఇవన్నీ అంటే పొలిటికల్ గా నేను వెళ్ళట్లేదు, బట్ గవర్నమెంట్ కూడా, సెంట్రల్ గవర్నమెంట్ కూడా మొన్న చేసింది కదా, అది చేసే ముందు మన రామారావు గారు ఎప్పుడో ఇచ్చేసారు ఇవన్నీ. ఆడవాళ్ళంటే మంచి గౌరవించే వ్యక్తి అతను, అందువల్ల ఆయన అంటే నాకు ఇష్టం అమ్మా. పాత సినిమా లేదని మొన్నే నేను మాయాబజార్ చూశాను. నేను చూస్తాను అప్పుడప్పుడు. ఓకే, గుడ్ గుడ్. సో మీరు సడన్ గా మీకు ఇన్విజిబుల్ పవర్స్ ఇచ్చేస్తే ఫస్ట్ మాయమైపోగానే ఎక్కడికి వెళ్తారు? నేను మా అమ్మ నాన్న దగ్గరికి వెళ్తానమ్మా, ఇద్దరు వెళ్ళిపోయారు 3 ఏళ్ల తేడాలో. సారీ సారీ టు హియర్ దగ్గరికి వెళ్తాను. ఐఎమ్ సారీ అలా అనిపిస్తుంది. ఓకే అండి, ఉమ్మగారు చాలా చక్కగా చెప్పారు, నేను అడిగిన క్వశ్చన్స్ అన్నిటికీ చక్కా చక్కా అలా చెప్పేశారు మీరు అసలు చక్కగా. థ్యాంక్ యూ. సో వెళ్లే ముందర మా ప్రేక్షకులకి ఉమ్మగారు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ఈ కోవిడ్ సందర్భంగా మన టీవీ ప్రేక్షకులు అందరికీ ఒక విన్నపం అండి, జాగ్రత్తగా ఉండండి, కోవిడ్ రెస్ట్రిక్షన్స్ అవన్నీ పాటించండి,
మీరందరూ జాగ్రత్తగా సురక్షితంగా ఉండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాను. మరి మా తానా తరపు నుండి ఏ అవసరం ఉన్నా సహాయపడే సంస్థ తానా, రాబోయే ప్రెసిడెంట్ అంగిర్ రావు గారు, తర్వాత ప్రెసెంట్ ప్రెసిడెంట్ జీత అల్లూరి గారు, మరియు ఫౌండేషన్ చైర్మన్ నిరంజన్ శృంగవరపు గారి ఆధ్వర్యంలో మా నిరంజన్ టీం సహకారంతో, తానా మెంబర్స్ సహాయంతో మేము తానా నెక్స్ట్ స్టెప్ తీసుకెళ్తామని మేము ప్రామిస్ చేస్తున్నాము. నాకు ఈ అవకాశం ఇచ్చిన మన టీవీ యాజమాన్యానికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఇంతసేపు ఎంతో చక్కగా క్వశ్చన్స్ వేసి నవ్వించిన లావణ్య, స్పెషల్ థ్యాంక్స్ అమ్మా నీకు. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ గారు. అసలు మీరు మా షోకి రావడమే, ఎందుకంటే మీరు ఇంత బిజీ స్కెడ్యూల్ లో మాకు టైం ఇవ్వడం నిజంగా నిజంగా మా అదృష్టం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అస్. చూశారు కదా వ్యూవర్స్, ఉమా గారు ఎంత సక్సెస్ఫుల్ ఉమెన్ అని చెప్పడానికి ఆవిడ జర్నీ ఈ హాఫ్ అన్ అవర్ లో చెప్పడం కష్టమే, కానీ నేను చాలా కుదించి ఆవిడ అడగడం జరిగింది. అండ్ ఆవిడ కూడా చాలా చక్కగా క్లుప్తంగా అన్ని చక్కచక్క నా క్వశ్చన్స్ అన్నిటికీ టక్కటక్క ఆన్సర్స్ చెప్పేశారు. సో మీరు ఇంకా సక్సెస్ఫుల్ గా ఇంకా ఎన్నో ఎన్నో పదవులు అధిరోహించి ఇంకా ముందుకు వెళ్ళి మమ్మల్ని అందరినీ ఇన్స్పైర్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము గారు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్ ఆన్ యువర్ సక్సెస్. థ్యాంక్ యూ ఆల్. చూసారు కదా వ్యూవర్స్, వచ్చే వారం మళ్ళీ ఇంకొక అందమైన భామతో మీ ముందు ఉంటాను. అంతవరకు సెలవు. మీ లావణ్య. థ్యాంక్ యూ. నమస్తే.